अभी एवल्यूशन मुख्य वार्ड मत आर वर्क मंजूर कावाली मुफ डेबई तुम लक्षल तो पन मंजूर कावड़ी इंदो रे वर्क नाट सैटर उन्नदी मन कंस्ट्रक्शन आफ मॉडर्न टॉयलेट्स रोड पार्क अभी दिन इंका एम चेयर अफेन्स उ दाने निर्णय दीक तरवा पटना प्रगति గురించి ఇప్పుడు 36వ వార్డ్ కౌన్సిలర్ గారిని పార్టీ పెద్దలందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక పట్టణపరంగా చూసుకుంటే ఇప్పటికే చాలా చాలా ఘనత చెందింది పట్టణం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ముందుండి అన్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మన మార్కెట్ గ్రేవియర్డ్ మార్కెట్ రావడం జరిగింది. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ప్రతి ఒక్కరి ఇంటి కల నెరవేర్చారు సార్ గారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండడానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత రోడ్ వైండింగ్ ఎన్నో సంవత్సరాల కల రోడ్ వైండింగ్ అది చేసేసారు. అలాగే గ్రేవీ యాడ్స్ ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మన సార్ చేశారు. ఇలాగే సార్ మీరు మా ముందర నుండి మాకు ఇలాగే మా పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఇల్లు బాగుండాలి, బయట ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటున్నారు. కానీ అట్లా కాకుండా మన ఇల్లు ఎంత మంచిగా ఉందో బయట కూడా వీధి కూడా అలాగే బాగుండాలి, అప్పుడే మనందరం బాగుపడతాము అని అనుకున్నప్పుడే మన పట్టణం బాగుంటుంది సార్. ఎందుకంటే మన సార్ అన్నీ పట్టణంలో అన్నీ బాగుండాలని చూసుకుంటున్నారు. ఇన్నేళ్ల కళ మన కళ నెరవేరుస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా కొంచెం మన ఇంట్లో ఉన్న చెత్తని కొంచెం వేరు చేసి సపరేట్ చేసి వేసి మన ఇల్లు బయట అంతా ఒకటే అనుకున్నట్టు మీరు ఉంటే మన పట్టణం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇదంతా దయచేసి మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు 38వ వార్డు కౌన్సిలర్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా. ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెత్త అందరూ కూడా ఊర్లు వేస్తున్నారు కాబట్టి తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి ఇస్తే ఈ వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య ఉండదు. దానితో దోమలు కానీ ఈగలు కానీ రాకుండా ఉండవు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి పొడి చెత్త తడి చెత్త రెండు వేరువేరు చేసి పొద్దున వచ్చే చెత్త బండి వారికి కేటీఆర్ అన్నగారి సలహాలు సూచనలతో ప్రారంభమైనటువంటి ఒక బృహత్ కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమం. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డ్స్ విజిట్ చేస్తున్నప్పుడు కూడా బేసిక్ అమెనిటీస్ అంటే మేము మొట్టమొదటిసారిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా సీఎం గారితో ఒక స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేస్తుండే మేము అందరం కూడా వెళ్ళి ఉన్నాం. అప్పుడు ప్రగతి భవన్కి సార్ అప్పుడు ఒకటే చెప్పారు, మీరు ఫస్ట్ మెయిన్గా ఐడెంటిఫై చేయాల్సిన ఉన్నట్టే మెయిన్ బేసిక్ అమ్యూనిటీస్ అంటే శానిటేషన్, రోడ్లు డ్రైన్లు నీట్గా ఉన్నాయా, నీరు కరెక్ట్గా వస్తుందా, నల్ల నీరు కరెక్ట్గా వస్తుందా, స్ట్రీట్ లైట్లు కరెక్ట్గా వెలుగుతున్నాయా, ఇవన్నీ బేసిక్ అమ్యూనిటీస్, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయమని. మరి ఇప్పుడు పట్టణ ప్రగతి కార్యక్రమంలో మెయిన్గా ఇచ్చిన టాపిక్స్ కూడా బేసిక్ అమ్యూనిటీస్ ముందుంటాయి. మరి దాంతో పాటుగా అంటే రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్తా ఉన్నారు. మా జ్యోతకే గారు చెప్పారు, లవణకే గారు, ప్రవీణ్ అన్న గారు కూడా చెప్పారు కొన్ని రోడ్స్ డ్రైన్స్ కూడా మేము పెట్టుకుని ఉన్నామని. 38వ వార్డులో తీసుకున్నట్టు అయితే మరి కొన్ని రోడ్స్ డ్రైన్స్ కూడా మనం పెట్టుకున్నాం, కంప్లీట్ చేసుకుని ఉన్నాం. ఇంకా 12 లక్షల రూపాయల వర్త్ గల పనులు ఉన్నాయి. కొంత కాంట్రాక్టర్స్ ఇక మరి మేము ప్రతిరోజు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, వారి నిర్లక్ష్యం వల్ల రీటెండర్ పెట్టుకున్నవి ఉన్నాయి. ఈ 12 లక్షలు కూడా డెఫినెట్గా మళ్ళీ తొందరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి అది కూడా కంప్లీట్ చేసుకుంటాము. మరి 36వ వార్డులో ఇంకొక 8 లక్షల వర్క్ గల వర్తలు రీటెండర్ పెట్టడం జరిగింది, అవి కూడా తొందరలోనే పూర్తి చేసుకుంటా ఉన్నాం. మరి మోచి బజార్ కబరిస్తాన్ కూడా ఉన్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే టవర్ దగ్గర మార్కెట్ అభివృద్ధి సంజయన గారు వచ్చిన తర్వాత మా కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత కూడా అక్కడ గతంలో అయితే ఒకటే మార్కెట్ ఉండేది అందరికీ తెలిసిందే, టవర్ దగ్గర మార్కెట్ కూడా చాలా రద్దీగా ఉండి అసలు వెళ్ళడానికి రావడానికి కూడా వీలులేని పరిస్థితి ఉండేది. మంచిగా షెడ్లు మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం, గద్దెలు ఏర్పాటు చేసుకున్నాం, మంచిగా నీట్గా
అక్కడొకటి నాన్ వెజ్ మార్కెట్ కూడా అభివృద్ధి చేసుకొని ఉన్నాము. మరి అందరూ కూడా అక్కడ ఇక్కడ హోల్సేల్ నడుస్తా ఉంది. విద్యానగర్ మార్కెట్ ని కూడా మనం ఓపెన్ చేసుకున్నాం, అంగడి గద్దెల దగ్గర ఓపెన్ చేసుకున్నాం. మార్కెట్లన్నీ షిఫ్ట్ అవడం వల్ల ఎక్కడికక్కడ కూడా అందుబాటులో ఉండడం వల్ల కొంత రద్దీ తగ్గి ఎక్కడికక్కడ కూడా ప్రజల కాన్సర్న్ వార్డ్స్ లో ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు కూరగాయలు. అవి కూడా మంచిర్యాల బావి దగ్గర కూడా అవుతుంది. మరి బీట్లో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అభివృద్ధి చేసుకుని ఉన్నాము. అంటే ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకొని వెళ్తా ఉన్నాము. మరి అదేవిధంగా మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇందాక అమ్మ మన లక్ష్మమ్మ గారు చెప్తా ఉన్నారు, అమ్మ మున్సిపల్ వాళ్ళు ఏతారు, రోడ్లు ఊడతారు, మరి చెత్త మళ్ళీ మా వాళ్ళు వచ్చి వాడేస్తారు అని చెప్తున్నారు. అంటే మీరు ఎంత మున్సిపల్ వాళ్ళు మీరు వేస్తున్నా మాది మాకు ఉండాలి కదమ్మా అని తను చెప్తున్నారు. నిజంగా మంచి మాట అన్నారు లక్ష్మక్క. ఒకసారి క్లాప్స్ కొట్టండి అమ్మా తనకి. ఊడుస్తున్నారు, మోరి తీస్తున్నారు, అన్ని వేస్తున్నారు, అటల్లో ఇటల్లో వచ్చి అలా కవర్లు వేస్తున్నారు, ఎంతవరకు న్యాయం అని తనే అంటున్నారు. నిజంగా మంచి మాట అన్నారు. ఎందుకంటే మున్సిపల్ వాళ్ళం మేము చేసే డ్యూటీ, మా పారిశుద్ధ్య కార్మికులు చేసే డ్యూటీ ఎప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. కానీ వాటిని మెయింటైన్ చేసుకోవాల్సింది. మన ఇల్లు ఏ విధంగా చక్కగా శుభ్రం చేసుకుంటున్నాం, అదేవిధంగా మన ఇంటిని మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు ఎవరి ద్వారా చేసుకుంటే సరిపోతుంది. ఊరంతా ఆ వాడగట్టంతా వాడంతా కూడా పచ్చగా పరిశుభ్రంగా మారుతుంది. అదేవిధంగా చెట్లు కూడా పెడతా ఉన్నాము. మరి వాటిని కూడా సంరక్షించండి. కొంత శ్రద్ధ తీసుకొని తడి చెత్త పొడి చెత్త వేరు చేసిన చెత్త బుట్టలు వచ్చాయి, మ్యాక్సిమం చాలా వరకు వచ్చాయి, అందరికీ వచ్చాయి. అవి ఒకటి వాడండి. దయచేసి మోర్లలో చెత్త కానివ్వండి, అంట్లు కానీ కవర్లు కానీ వేయకండి. మరి ఇప్పుడే ఆ కవర్స్ కూడా మీరు చూసుకొని ఉండండి. మన మహిళా సోదరి మండలతో తొందరలోనే కొన్ని బట్ట క్లాత్లు కూడా కుట్టిస్తున్నాము, అవి కూడా తొందరలోనే తీసుకొని వస్తాము. బట్ట క్లాత్లు వాడితే మనం రీయూజబుల్, ఒకసారి కొనుక్కున్నామంటే మళ్ళీ పిండుకొని మళ్ళీ వాడచ్చు. ఒకవేళ మార్చుకున్నట్టయితే కూరగాయలకైనా సరుకులు తెచ్చుకోవడానికైనా అన్నిటికీ కూడా వాడితే మనకు కూడా మంచి బట్ట సంచులు. అంతకుముందు బుట్టలు వాడుతుండే, ఇప్పుడు సంచులు కూడా తీసుకొని వస్తున్నాం, అవి కూడా వాడచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కాన్సెప్ట్ స్టీల్ బ్యాగ్స్ నిన్న కూడా మనం చెప్పడం జరిగింది. నిన్న కూడా నేను మహిళా సోదరి మండలతో మెప్మా ఆర్పీస్ ఇక్కడ ఆర్పీస్ కూడా ఇద్దరు ఉన్నారు. దయచేసి అమ్మ మీరు కూడా ఒకసారి అవగాహన తీసుకొని రండి. స్టీల్ బ్యాంక్స్ అంటే ఏం లేదు, ఒక చిన్న టెంట్ హౌస్ లాగా. మన మహిళా సంఘాల వాళ్ళకి లోన్స్ వస్తున్నాయి, ఆ లోన్లు తీసుకుని చిన్న చిన్న టెంట్ హౌస్, ఏ వాడ కావాడ కట్టు లేకపోతే రెండు మూడు వాడకట్టులకు కలిపి ఒకటి పెట్టుకుంటే ఈ ప్లాస్టిక్ నివారించిన వాళ్ళం అవుతాం మనం. ఎందుకంటే ప్లాస్టిక్ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ప్లాస్టిక్లో తిన్నా తాగినా మనం అవి పక్కకు పెట్టాలి. ఎందుకంటే ఇన్ని వేస్తున్నాం మన సంతోషం కోసం, మన వారసుల సంతోషం కోసం. మరి ఒక్కటి కూడా మనం చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, కలుషితంగా చూసుకోవాలి. ఎక్కడికక్కడ మేము చేసేవి చేస్తున్నాం, మనందరము కలిస్తే కూడా మనందరం భాగస్వామ్యంలో కూడా ఈ చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తే అక్కడ ఉన్నటువంటి మేము ఇంతకుముందు నల్లగుట్ట ఉంటుండే అది నిండిపోయింది, ఇప్పుడు నర్సింగాపూర్ డంప్ యార్డ్ ఉంటుండే 12 ఎకరాలు అది నిండిపోయింది. మరి ఆ నిండిపోయిన అయితే మనం క్లియర్ చేయాలి. ఇప్పుడు వచ్చినా కూడా నిండిపోకుండా చూడాలంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తే పొడిదేమో రీసైక్లింగ్కి పంపిస్తాం, తడిదేమో కంపోస్ట్ చేసి ఎరువుగా మార్చి మనం పెట్టుకున్న చెట్లకే వేయొచ్చు. ఇవన్నీ దయచేసి ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఇదంతా కూడా సాధ్యమవుతుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ పట్టణ పరిశుభ్రత కోసం మనమంతా కూడా చేయి చేయి కలిపి ముందుకు అడుగు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మరొక్కసారి కోరుకుంటూ. మరి మిగతా విషయాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మీకు అంత డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి అదేవిధంగా ఈరోజు మన మధ్యకు ఇచ్చేసి తమ విలువైన సలహాలు సూచనలు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా గౌరవ శాసనసభ్య జగిత్యాల పట్టణానికి సంబంధించి మున్సిపల్ ఎలక్ట్రిసిటీ మిగతా అధికారులకు మనం ఎన్ని పోల్ చేసాం ఉత్తర్వులు ఉపయోగిస్తూ అదేవిధంగా వివిధ వార్డు నుంచి వచ్చిన మా కౌన్సిలర్స్కు ప్రజాప్రతినిధులకు పార్టీల నాయకులకు మా అవ్వలకుండా అవ్వలకు అదేవిధంగా నిరంతరం వాడకట్టలో శ్రమిస్తున్న మా మహిళ 13 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక వాడకట్టలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు యువ నాయకుడు పట్టణాలు బాగు చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు మనకు ఎన్నో నిధులు సమకూరుస్తున్న కేటీ రామారావు గారి ఆదేశం మేరకు కార్యక్రమాలు చేసుకుంటాం. ఇది ఏదో తూతు మంత్రంగా టెంట్ వేసుడు కూర్చీలు వేసుకోడు మాట్లాడిపోతుంది కాదు. ఇది ఈ సమావేశం, ఈ సభ ఇక్కడ ఉన్న మన యువత కావచ్చు, మన అక్క చెల్లెళ్ళు కావచ్చు, అవ్వలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాడగట్టు పెద్దలు, దీన్ని ఒక ప్రత్యేకమైన సమావేశంగా ఇట్ పేరు
ముల్లె లత మూడు ప్రశ్నలు అడిగి అందులో ఏది కూడా తప్పలేదు సాఫ్ సాఫ్ అడిగి ఓ ఆటో రాకుండా మళ్ళీ ఆటో పెడుతున్నాను అది కరెక్టే మరి రోడ్లన్నీ చిన్నగా అయిపోయినాయి పాత ఊరు వాస్తవం మోర్ల మీద కొద్దిగా స్లాబ్లు వేయాలని వాస్తవమే మనకి ఇక్కడ తప్ప ఇంకో మార్గం లేదు మనం ఎందుకంటే చిన్న సందులు కాబట్టి ఏకదమ్మ పెద్ద పెద్ద రోడ్లు అవి అందువరకే చిన్న చిన్నవి వేసేసి వేయాలి మూడోది ఇంకేమని ఇంకేమో చెప్తామని మూడో వచ్చినప్పుడు ఏదో చెప్పింది చెత్త వరెత్తులు మొదలవాలి వాస్తవమే మనం వాడకట్లో మొన్న గిట్ల నడుచుకుంటూ నడుచుకుంటూ కళ్యాణ లక్ష్మి చెక్కులు ముఖ్యమంత్రి సాయని చెక్కులు ఇచ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాం ఈ ప్రాంతంలో కూడా బీడీ కార్మికులు బాగా మంది ఉంటారు అంతకుముందు ఎట్లా ఉంటుండే బీడీ కంపెనీకి వెళ్ళి మంచిగా పొద్దున్న పది పది నెలైనాక వంట చేసుకున్నాక అప్పచెప్పి మళ్ళీ వస్తానికి మంచిగా సన్న మెదడు పుట్ట పట్టుకొని సినిమాల నడుచుకుంటూ వెళ్ళినట్టు మన ఆర్మీటర్లు ఇప్పుడు ఏం చెప్తున్నారు పోయి ఈజ్ ఓ ప్లాస్టిక్ కవర్లు ఇచ్చి ఇంకొక ప్లాస్టిక్ కవర్లో తంబాకు పట్టుకొని వస్తున్నారు వాస్తవమా కాదా మీరే చెప్పు వాస్తవమా కాదు అది కూడా ఎస్టోరెంట్ ప్లాస్టిక్ కవర్లు నిషేధించబడ్డాయి అవి అమ్ముతే వాడితే కేసేది ఇటువంటి సన్న ప్లాస్టిక్ కవర్లు ఇంకా సన్న ఉంటున్నాయి అలా ఇక్కడ చూస్తే మొత్తం తులికాకు బయట కనబడతాను అలాగే తంబాకు బయట అలా బిళ్ళ బీడీలు వేసుకొని పోతున్నాం అటెందుకు ఏం చేస్తున్నారు అంతా తీసి మళ్ళీ నాడు మోర్ల వరకు తిరిగి నాలుగు రోజులు ఇరుతుంది కదా రెండు రోజులు తీసి దాంట్లోనే ఇంత చెత్త చెదారు లేచి లేకపోతే మనం మురిపోయాలంటే అల్లే చెప్తున్నారు అల్లే వేసేవారికి ఏమవుతుంది ఇది కరగదాయ కాలదాయ మురుగదాయ ఇక మూడు తట్టుబడకపోతే ఏం చేయకుండా మోర్లన్నీ తట్టుబడుతుంది మరి పాపం కూడా మున్సిపాలిటీదా చైర్మన్దా కౌన్సిలర్దా సంజయ్ కుమార్దా ఇది మన ఇంట్లో బాధ్యత కాదా ఈ వాడద్దని తెలియదా ఇంకా లచ్చకి గీ తెచ్చిందా బుట్టలో పోయి తెచ్చు అదే మేదర బుట్ట తెస్తే అది కరుగుతుంది కాలుతుంది అలా పెండ కుప్పల వారైతే మురుగుతుంది ఇది ఏది ఏది భూమికి బరువు మన భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది తప్ప భూమాతలు ఎవరి మీద ఉంటుంది కాలం పెడితే ఉత్త పొగెళ్తుంది తప్ప ముద్దైతే తప్ప ఇది జరగదు పురగాలి అని చెప్పి కేసు పెడితే మళ్ళీ మాకే ఫోన్లు ఇవి ఏమి వాడాలంటే ఈ బట్ట సంచులు వాడుకోవాలి తప్పని వాడితే కొంచెం పైసలు ఎక్కువైనా కానీ ఇవి వాడాలి దొడ్డి బయోడిగ్రేబుల్ ఈ స్పెషల్ వస్తున్నాయి ప్లాస్టిక్లో ఇవి కొద్ది కొత్త వస్తున్నాయి ఇటువంటివి వాడుకోవాలి దొడ్డి దొడ్డివి వాడితే అవసరం పడితే వాడు మళ్ళీ తీసుకపోయి కరగబెట్టి మళ్ళీ సంచి చేస్తాడు ఇవి ఏం చేరాదు ఈ సన్నపు ఏం చేరాదు ఇవి గింత గింతాయి ఇంట్లో లేచినా మన అన్నం మెతుకులు ఇంట్లో లేచిన కొడుగుడు బుర్రలు ఇంట్లో లేచిన చేపత్త అదంతా పెద్ద ముద్దలెక్క అవుతుంది మరి అదే చెప్పుకుంటూ తిరుగుతున్నాం చిన్న విషయం కాదు రెండవది ఆటో వస్తలేదు అన్నది ఇవాళ మన ప్రభుత్వం ఈ పట్టణ ప్రగతిలో భాగంగా అతి ముఖ్యమైన మొదటి పాయింట్ పది పాయింట్లు చెప్పింది అబోటి ఓటు అని చెప్పుకుంటు అతి ముఖ్యమైన పాయింటే ఎవ్వరు కొత్త కట్టుకున్నా కానీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి సెంటర్ రోడ్కి వెళ్ళి జర 15 ఫీట్లు అనేది జరుపుకోవాలి అంటే 5 గదాలు 5 గదాలు జరుపుకుంటే నీ భాగంలో ఓ గద గద నరల మోరి కట్టి నల్లపై వేసి నీ ఇంటి ముందు నువ్వు చెట్టు పెట్టుకుంటే కానుక చెట్టు చూడు ఎంత మంచిగా ఉండదు ఓ చెట్టు పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది మిగతా 3.5 గదాలు చూస్తే 8-4 గదాలు 8-4 గదాలు ఆటో ఇటు వస్తుంది ఆటో ఆటపోతుంది కొత్త కులబొట్టినవి కూడా ఎనుక కట్టుబంటే మా మీద కోపాలు రాబట్టే కౌన్సిలర్ ఇంటికి నువ్వు ఇట్లా చేస్తున్నావు మంచిగా ఉంటే వెనకబడుతుంది లక్ష్మణ్ మంచిగా ఉంటే ఇప్పుడు జ్యోతి మంచిగా చేస్తలేదు కాబట్టి లక్ష్మణ్ ఎప్పుడేమో ఏదంటది నడిచే జ్యోతి ఎప్పుడేమో ప్రభుత్వంకి ముచ్చట్లు చెప్పబట్టే ఇది ఎవరిపోతుందని చెప్తున్నారు లత ఏదైతే ప్రశ్న అడిగిందో దానికే జవాబు ఇది వేరే కాదు చెల్లె లత ఏదైతే ఆటోలు వస్తలేవు అన్నదో మరి అవి రావాలంటే రేపు మనం వాడకట్లే వదలని ఇల్లు కాలితే ఫైరింగ్ చేసి రావాలంటే ఎవరికైనా గుండెపూట వస్తే ఓ అంబులెన్స్ రావాలంటే మరి రాత్రిపూట పొద్దున్నక ఇవాళ గుంపట్లేక నడతలేం కార్లు వస్తున్నాయి సైకిల్ మోటార్లు వస్తున్నాయి ఆటోలు వస్తున్నాయి ట్రాక్టర్లు వస్తున్నాయి పోవాలంటే రోడ్ల పైన ఉండాలి అంటే ఖచ్చితంగా టీఎస్ బీపాస్ పర్మిషన్ తీసుకోవాలి రోడ్లు వెడల్పు ఉండాలి మరి అదేవిధంగా ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు మళ్ళీ మనం గదే స్టీల్ గ్లాసులు స్టీల్ పళ్ళాలు స్టీల్ చెంచాలు లేకపోతే గాజు గ్లాసులు గాజు ప్లేట్లు వాటి కోసం పోవాలి తప్ప ఈ ప్లాస్టిక్ మనం దూరం ఉండాలి ఈ ప్లాస్టిక్ను మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కష్టమవుతుంది నేను ఇక్కడ ఉన్న అందరిని అడుగుతున్నా మీరందరూ చెత్త ట్రాక్టర్ వస్తలేదు
ఆటో అతను మీరు ఆ కోసం నీకోసం అని అడుగుతారు కానీ తీసుకపోయి ఎక్కడ మారేస్తుందని మీరు అడుగుతున్నారా ఎడ మారాలి చెప్పు జైత్యాలకు ఎడ జాగుంది జాగుందా ఉంటే చూపెట్టారు మీరు ఎవరు ఇంత మంది ఉన్నారు చదువుకున్నారు వాడకట్ల పెద్ద మనుషులు ఉన్నారు చెప్పు ఎక్కడ జాగుందా చెత్త మారేసా తీసుకపోయి అలకా దొరికిందని చెప్పి తిరుమాపురం గుట్టలలో మొరబెట్టారు పాతలు అలా నిండింది పాపం ఆ ఊరోళ్ళు ఎంత బాధపడ్డారో ఎన్ని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారో ఆ ఉసురు మాకే దొరుకుతుంది నన్ను కూడా రోడ్డు మీద ఆపేసున్నారు ఆపి నుల్లుల్లి చేసారు వాళ్ళ బాధ అంతా చెప్పుకున్నారు వాళ్ళు తిట్టినగా నాకు ఏమనిపించాలి వాళ్ళ బాధనే నాకు తగ్గింది తప్ప బాధ అనిపించింది తప్ప వాళ్ళు తిడితే నాకు కోపం రాలే తిమ్మాపురం పోతే తిడితే నాకు అసలే కోపం రాలే వాళ్ళు పడే బాధకు నేను కూడా బాధపడ్డా నిన్న కాక మొన్న ఆ పల్లెటూరులో ఒక ప్రకృతి వనం కట్టుకున్నారు వాళ్ళు ఒక శ్మశాన వాటిక చేస్తున్నారు ఈ చెత్త వారేస్తున్న కాళ్ళ డంపింగ్ చేయడం వాళ్ళు చేస్తున్నారు ఏడే వేసుకున్నారు గదే నల్లగొట్ట పక్కకు జాగుంటారు పాపం నన్ను ఏమో నన్ను పిలిచి నాకు ఇంకా చాలు కప్పి నాతో ప్రారంభోత్సవం చేయించుకుంటే కుడి పక్కన చూస్తే బ్రహ్మాండంగా శుభ్రంగా నీట్గా ఇక ఎడవ పక్కన చూస్తే ఇవో మన చెత్త మన మన దుమ్ము మన ధూళి మన ప్లాస్టిక్ మన ఇంటి ముందర మన ఇంట్లో ఉండే కంపంతా తీసుకపోయి అలా వారెత్తున్నాం ఇక దాని తగినట్టు ఇక కాంట్రాక్టర్ ఎంత గొప్పోడో మరి ఇది ఏందో నాకు అర్థం కాలేదు బయట చెత్త రాకుండా అని చెప్పి పెద్ద పెద్ద రేకులతోటి లక్షలు ఖర్చు పెట్టి వేయిస్తే అది కూలిపోయినది అయ్యా మరి మీరు వలన కౌన్సిలర్లు పోయి చూసి వచ్చారో లేదో కానీ నేనే బాధ అనిపించింది ఈ ఇది మరి ఆలోచన చేయాలి అంటే ఏం చేయాలి మన ఇంటికి వెళ్ళి చెత్త ఎక్కువ పోకుండా చూడాలి ఎక్కువ పోకుండా చూడాలంటే ఏంది తినద్దనం కూరగాయలు వంకర్చుకో ధనం కానీ దాన్ని వేరే ఇస్తే అక్కడ ఒక పెద్ద డంపింగ్ బొందలు ఎక్క తగినం దాంట్లో వేస్తాం అట్లనే పెద్ద షెడ్ కట్టి అక్కడ ఎరువు చేసేటి చేసాం అది లేతే ఎరువు అవుతుంది ఎరువు కమ్ముడు పోతుంది ఈ చెట్లను తీసుకపోయి వేసుకోవచ్చు ఇప్పుడు ఏమవుతుంది ప్లాస్టిక్లు వేసే వరకు అది కరగది కాలది ఎరువు కాదు ఏం కాదు గుట్టలు గుట్టలు వేరకపోయి గలీజ్ వాసన ఆడ ఏంటంటే ఇంతకుముందు చెరువేని చెప్పారు మేము వచ్చినాక ఏం చేసాం ఆడ బాగా గౌరవం అవుతున్నది ఆడ ఓన్లీ అయ్యాలి గంటనే తీసుకపోయి మళ్ళీ నల్ల గుట్ట కాడ వేయాలి అని చెప్పి నల్ల గుట్ట కాడ 12 ఎకరాలు తీసుకొని ఒక 3 కోట్లు ఖర్చు అయ్యి 3 కోట్లు ఏం చెప్తుంది మున్సిపాలిటీ అంటే ప్రతి వాళ్ళు మాట్లాడగానే అర్థం చేసుకోరు నేను దయచేసి మా పాత్రికేయ మిత్రులు ఇవాళ యూట్యూబ్లు ఫేస్బుక్లు బాగానే ఆ ఫేస్బుక్లో పెట్టేటోళ్ళు చెప్తున్నారు ఫేస్బుక్లో పెట్టేవాళ్ళు అసలు ఈ చెత్త ఎక్కడికి పోతుంది ఏం చెప్తుందని ఒకసారి పోయి చూసి రావాలి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 1 కోటి రూపాయలు దేని పెట్టామంటే ఇగో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ తెరచెత్త తీసి బొందలేస్తందుకు దాంతోపాటుగా అక్కడ ఎరువు తయారు చేసే విధంగా పెద్ద పెద్ద షెడ్లు కట్టి దాంతోపాటుగా ఇవాళ మన దుకాణాలకు వెళ్ళి ఏమవుతుంది 7కి పోయినా కానీ ప్యాకింగ్ మెటీరియల్ వస్తుంది పేపర్ తోటి వస్తుంది తట్ట సంచులు వస్తాయి ప్లాస్టిక్ సంచులు వస్తాయి అలా గడ్డి వస్తుంది అటెనక మన ఇళ్ళలో తాగిపడేసిన థమ్సప్ బాటిల్లు ఉంటాయి లిమ్కా బాటిల్లు ఉంటాయి ఇవాళ బీర్ తాగేటోడు ఉంటాయి బీర్ సీసాలు ఉంటాయి బిస్కీ సీసాలు ఉంటాయి ఈ సెల్ ఫోన్ ఖరాబ్ అయినాక ఈ సెల్ ఫోన్ కూడా గలనే వారేస్తాం సెల్ ఫోన్ ఎలక్ట్రిక్ ఉంటుంది టీవీ పాడైనాక టీవీ వారేస్తాం చెప్పులు తిరిగిపోయాక చెప్పులు వారేస్తాం నేను ఉన్న ముందు చెప్తున్నాను దయచేసి ఇది టైంపాస్కి చెప్తానండి నాకు వచ్చబడే పని ఉండదు సంపడాక దోకాలు కూర్చొని నెలకు 10 లక్షలు అల్కా అంటుండే అల్కా నేను బాధతో చూపెట్టాను 2008లో 12 ఆదాయము నా దవాఖాన 1,40,000 అని చెప్పి అధికారికంగా చూపెట్టిన యాడ 17-18 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోండి ప్రభుత్వానికి విన్నారా టైంపాస్కి రాలేదు ఇంకా లేదు అంతకంటే ఎక్కువ ఏం చేసినా రాదు కూడా కాంట్రాక్టర్ ఇస్తాను నా ఇంట్లోకి రాని నేను వాళ్ళు మామూలు నా అల్లుడు వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్ ఆలా చేసుకుంటే చాలు కాబట్టి నేను మీకోసం చెప్తున్నా కాబట్టి నీ కొద్దిగా అర్థం కాదు మీకోసం చెప్తున్నా కాబట్టి దయచేసి వేరే ఎలక్ట్రానిక్ వాటి అన్ని రకాల కణాలు చేసి పెట్టినాం మా సోదరులు టీవీ ద్వారా కూడా చూపించారు మళ్ళీ ఒక్కసారి కూడా పోయి మళ్ళీ తీసుకొచ్చి చూపించాం అవన్నీ ఖాళీ ఉన్నాయి ఎందుకు ఖాళీ ఉన్నాయి మీరు వేరు వేరు చేసి ఇస్తలేరు ఆటో వచ్చినప్పుడు అన్ని వడేసి ఇస్తున్నారు మొన్న పోయి వచ్చిన ఇది ఆలోచన చేయాలి రెండోది మళ్ళీ 2 కోట్లు అదనంగా ఇంకా పెట్టాం దేనికి పెట్టినాం ప్రతి ఇంట్లో మనకు ప్యాకన్ ఉంటుంది ప్యాకన్ లేని ఇంట్లో ఒకటి 2,000 కుటుంబాలు కానీ మన దగ్గర 30,000 కుటుంబాలు అది తీసుకపోతే ఆ మిషన్ ఉంటుంది పెద్దది ఆ మిషన్ ద్వారా నీళ్లు బయటకు వస్తున్నాయి బయట అంతా గుర్తున్నది చెట్లు ఇంట్లో పెట్టినాం ఆ చెట్ల పోతాయి మిగతా అది మన పిండ ఏదైతే ఉంటుందో పిడకలు అయినట్టు గట్టిగా తయారవుతుంది ఇక్కడ లెక్క
ఆ గట్టి ఎందుకు దాన్ని ఎరువు కంపారేస్తాం అది ఇవాళ 2 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాం అంతకుముందు ఏం చేస్తాం ఏడు పడితే అలా వరవుతాం మరి అందుకే కాం మూడోది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త దోమలు ఈగలు వచ్చే కాలం కాబట్టి ఖచ్చితంగా పైప్ లైన్ కు ఒక జాలి కట్టుకోవాలి అందులోనే దోమలు మనకు గుడ్లు పెట్టి పిల్లలు చేసి మళ్ళీ వచ్చి మనల్ని గుట్టే దోమలు ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ వెరగబట్టి వెరగేది ఏం చేసేవారు దానికి మంచి బంగారం తినిపించేవారు కాదు ఏం తినిపించేవారు అవి నిల్వ ఉండే నీళ్ళ లేదా కసెప్టిక్ ట్యాంకులలో పెరుగుతాయి ఆ పైపులలో పెరుగుతాయి అవన్నీ మనం మంచిగా మూసేసుకోవాలి ఎట్లా మూయాలంటే మూసేంతనే మూయాలి ఈ మోర్లు ఎక్కదక్క మూస్తే ఎక్కదంత నీళ్ళు వాన పడ్డదాడు మళ్ళీ బయటకు రావాలి జనాభా ఎక్కువ నీటి వరకం ఎక్కువ మునిపో చేదు రాయితే చేదుల్లో వచ్చు 2 బకెట్ల తలంతో చేస్తుంది ఇప్పుడు 5 బకెట్లు కాబట్టి ఇల్లు లేని వాళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా టీఆర్ నగర్ పోతారు అక్కడ మన నూకపల్లి పోతారు చాలా కష్టపడి రాష్ట్రంలో అతిపెద్ద డబల్ బెడ్రూమ్ మనం కడుతున్నాం రాష్ట్రంలో అతిపెద్ద అంటే లేట్ అవుతుంది కరోనా వల్ల రాష్ట్రంలో అతిపెద్ద అన్నప్పుడు ఏడాది కావచ్చు 2 ఏళ్ళు కావచ్చు అవుతుంది మాకైతే ఈ ఏడాది చేయాలి ఒక 2 వేల ఇల్లు దాదాపు కంప్లీట్ చేస్తాం ఈ ఏడాది ఇంకా 2500 అవి కూడా చేస్తాం కరోనాతో ఆగిపోయి మరి అక్కడ 20 వేల జనాభా ఈడంటే తిమ్మాపురం పనులు 300 మంది వాళ్ళు బాధ వాళ్ళు బాధపడగా కూడా గదవలు పెట్టుకొని దండం పెట్టి పోలీసు వాళ్ళు పోయి బెదిరించి మా అధికారులు బెదిరించి సర్కారు భూమి నీ ఇదనుకుంటున్న వారి ఆడ గుట్ట గుట్ట తయారు చేసి వచ్చి ఈడ 20 వేల జనాభా మనోళ్ళే ఉంటారు కానీ నాన్నగారు మన ఆటో యాదపుచ్చుకోరు అప్పుడు ఈడ మొత్తం పార్క్లో పోతాం ఒక్క రోజులు ఇడుతుంది పార్క్ ఒకటే రోజు ఏడమొత్తం జాగ్రత్త చూపెట్టు నాకు అక్కడ చూపెట్టు ఈ మున్సిపాలిటీ గతంలో ఉన్న ఘనకార్యం అది చేసిన ఘనకార్యం ఏడ తెచ్చింది ఏమన్నా ముందా ఏడలేదు మనమే ఇప్పుడు దరూర్ క్యాంప్ అంతా కలిపినాం టిఆర్ నగర్ కలిపినాం లింగంపేట కలిపినాం శంకులపల్లె కలిపినాం గోవిందపల్లె కలిపినాం ఎందుకంటే ఆల్రెడీ కలిసిపోయినా బాబు అందరం కలిసి ఉందా వచ్చి చెరువులన్నీ నాశమవుతున్నాయి మీరు అందరూ పోతారు కావచ్చు అష్టలక్ష్మి గుడికి నేను కూడా 3-4 సార్లు ప్రయత్నిస్తాను అది చూడగానే వెళ్తుంది అదే చెర్ల కట్టారు ఇక ఆడికెళ్ళి మొదలు పెడితే ఆ చెర్ల ఎసరటి నీళ్ళు వచ్చి కలుతున్నాయంటే ఆ నీళ్ళు ఏడికెళ్ళతాయి చెర్లకైతే ఒకటికి నీళ్ళు వస్తాయి కదా ధరూర్ బాబుకి వెళ్తాయి కదా ఒక్కసారి ధరూర్ బాబు బోర్డు కట్ట పోయి నడుచుకుంటూ పోయినాను ఇక అప్పుడు తెలుస్తుంది మీకు ఇంకొక 5-10 ఏళ్ళ చెరువు ఎట్ట తయారవుతుందో కూడా తెలుస్తుంది అత్యంత అద్వాన స్థితి ఉన్నది ఒక ప్రణాళిక లేకుండా వేసిండ్రు మేము వచ్చినాక ఏదైనా చేద్దామంటే ప్రతిరోజు లే ఆఖరికి అప్పుడు పాత బస్ స్టాండ్ కాడ రోడ్డు పెద్ద మొదలు పెట్టాం పాత బస్ స్టాండ్ కాడ గొల్లపల్లితో పెద్దగా చేస్తామంటే కూడా లొల్లే రోడ్డు పట్టికి అన్ని డబ్బాలు వేసారు కొద్దిగా తీసి వెనుకగా బల్లెకి జరిపిస్తామంటే బడిచాగల మరి బడి ముందు వేసినాడు కావాలే కాలేజ్ దాన్ని చేయలేదు వేల అయింది అంటే ఈ రకంగా మేము ఈ పట్టణ అభివృద్ధి కోసం మా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం ప్రజల భాగస్వామ్యం ఉండాలి రేపటి నాడు రాగానే నువ్వు పేరు తీస్తున్నాను అనుకోవద్దు ఒక సోదరి అన్నట్టు ఖచ్చితంగా ఆటోలు రావాలి అన్ని రావాలంటే ఇంకా సరి కట్టుకోవాలి రేటు స్తంభాలు పాత ఇరిగిపోయినాయి వంగిపోయినాయి మొత్తం మర్చిపారేసాం తెలంగాణ రాష్ట్రంలో ఇక 36 వార్డులో 15 స్తంభాలు వేసారు 38 వార్డులో 30 స్తంభాలు వేసారు మళ్ళీ ఇరిగిపోయినాయి వంగిపోయినాయి కాక అటు ఇటుగా వైర్లు అన్ని మార్చినాం దీనికి మొత్తం రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి 1000 కోట్లు ఒక్క జగిత్యాలకు దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మీకు తెలియాలే 60 ట్రాన్స్ఫార్మర్లు వేసామండి జగిత్యాల టౌన్లో మనం వచ్చినాక 60 ట్రాన్స్ఫార్మర్లు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కు 3 లక్షల రూపాయలు అవుతుంది 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 2400 స్తంభాలు వేసాం ఇది పాత ఏరియా ఇదివరకు ఉండే కాబట్టి బాగా అవసరం మళ్ళీ మీకు శంకులపల్లె కావచ్చు గోవిందపల్లె కావచ్చు లింగపేట కావచ్చు 60 ట్రాన్స్ఫార్మర్లు పెద్ద సబ్స్టేషన్ ఇవన్నీ కట్టిన ఈ పట్టణం కోసం ఒక కరెంటు మీద తక్కువలో తక్కువ 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ 4 ఏళ్ళలో 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఏం చేసిండ్రు ఏం చేసిండ్రంటే ఏం చెప్తాం ఎన్ని నల్ల పైపులు వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వేస్తా ఉన్నాం దాంతోపాటుగా సంక్షేమం పెన్షన్లు మీరు చూడు ఈ యొక్క 38 వార్డులో 563 పెన్షన్లు వస్తున్నాయి తప్పింది లెక్క మంచి ఉంటుంది కూడా మంచిగా చేసాం కిడ్నీ పేషెంట్లు కిడ్నీ ఫెయిల్ అయితే మూడు కరీంనగర్ హైదరాబాద్ వదులు ఇవాళ డయాలసిస్ సెంటర్ పెట్టాం బ్లడ్ బ్యాంకులు మంచిగా చేసాం కరోనా టైంలో 3 కొత్త అంబులెన్సులు తీసుకొచ్చిన 3 అంబులెన్సులు
దాంట్లో నా వంతు కూడా నేను చాలా సహాయం చేశా. అందుకే నా ఫోటోలు పెట్టారు వాటి మీద, లేకపోతే ప్రభుత్వం దాని మీద పట్టికలు పెట్టారు. మూడు అంబులెన్స్లు తెచ్చిన అప్పటి కాదు, రెండు కాదు పెద్ద. ఈ రకంగా నిరంతరం పనిచేస్తా ఉన్నాం. మున్సిపాలిటీకి 60 బండ్లు తెచ్చాం, 10 ఉంటుండే ఈ చైర్మన్ గారు రాకముందు. ఈ కౌన్సిల్ వచ్చినాక 60 బండ్లు చేసాం, అయినా అప్పుడప్పుడు చదవలేదు అంటున్నారు. అంటే దానికి కొంత కారణం మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రేపు మనం ఫోన్లలోనే బుక్ చేసుకుంటున్నాం, ఇంత ఇంత డబ్బాలలో ప్యాకేజ్ వస్తుంది, ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు. దాంట్లో ఎంత చెత్త వస్తున్నది మనం చూస్తున్నాం. గడ్డి, పేపరు, అట్ట డబ్బాలు, కట్టె డబ్బాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అందుకోసం ఇవన్నీ పోవాలంటే మళ్ళీ కొంచెం అన్నా మనం మార్పు తెచ్చుకోవాలి. మళ్ళీ స్టీల్ గ్లాసుల వైపు, స్టీల్ ప్లేట్ల వైపు, స్టీల్ చెంచాల వైపు, బట్ట సంచుల దిక్కు కొద్దిగా చూడాలి. ప్లాస్టిక్ వాడితే ఎక్కడం దొడ్డి వాడాలి, అది విరిగిపోయినా కరి మళ్ళీ చేయొచ్చు, దాన్ని మళ్ళీ వాడచ్చు. ఆ రకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాను. స్వచ్ఛతకు మారుపేరుగా రూపొందుతున్న తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైన జైత్యాల మున్సిపాలిటీ వాసినైన మీ పేరు అనుకోండి, ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవాలి. ఏ రాజేశ్వరం, నేను నా పట్టణాన్ని పరిశుభ్రంగా ఆకర్షణీయంగా రూపుదిద్దడానికై ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా సంపూర్ణ సహకారాన్ని తోడ్పాటు అందించి మనస వాచ కర్మణ నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో నా వార్డును, నా పట్టణాన్ని, నా జిల్లాను ముందు వరుసలో నిలుపుతానని ఆడిన మాట తప్పనని తెలంగాణ తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.